హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను ప్రసాద్. ఈరోజు మనం ఒక నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆ నియోజకవర్గం ఏంటి అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి తంబళ్ళపల్లి. ఈ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో అక్కడ అసలు ఏ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారు, ఎంతమంది పోటీ పడుతున్నారు, పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు ఏమన్నా ఉన్నాయా, ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముందుగా ఆ గ్రౌండ్ రిపోర్ట్ చేసింది మా కొలీగ్ దీప్తి అన్నమాట. సో దీప్తి, చెప్పండి, ఎట్లా ఉంది ఈ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ప్రజానాడి? ఎస్, సో తంబళ్ళపల్లి నియోజకవర్గం ఈ మధ్య ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లాలో ఉండటం, అది కూడా రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉండటం అనేది ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం తంబళ్ళపల్లి గురించి. అండ్ ఒకప్పుడు ఇది టీడీపీకి కంచుకోటే, కానీ 2019లో అంతటా విన్న విషయమే. ఎలా అయితే ఆ గాలి అలా వీచిందో అక్కడ కూడా అలాగే వైసీపీ గెలుపొందడం జరిగిందన్నమాట. సో మనం గతం గురించి కనుక ఒకసారి చూసినట్లయితే 2009లో కూడా అక్కడ టీడీపీనే గెలిచింది. టీడీపీ నుంచి ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు, ఇక ఆ సమయంలో అయితే కాంగ్రెస్ ఉంది, మనకు తెలుసు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటికి. సో కాంగ్రెస్ నుంచి శంకర్ యాదవ్ గారు ఓటమి పాళ్ళయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన టీడీపీకి రావటం, ఇక ఈయనేమో టీడీపీ నుంచి గెలిచి అప్పుడే ఏర్పడినటువంటి 2013లో ఏర్పడిన వైసీపీలోకి వెళ్ళిపోవటం, ఇక ఆ తర్వాత ఈయన వైసీపీ నుంచి పోటీ చేశారు, ఈయన వచ్చేసి శంకర్ యాదవ్ గారు టీడీపీ నుంచి పోటీ చేశారు, టీడీపీ గెలుపొందింది. సో ఇందాక చెప్పుకున్నట్టే టీడీపీ కంచుకోట కాబట్టి టీడీపీ చాలా ఈజీగా గెలిచేసింది. అభ్యర్థులు మారినా కానీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు, పార్టీ మాత్రం టీడీపీని గెలిచింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో టీడీపీకి చాలా మంది అభిమానులు ఉన్నారు ఇప్పటికీ కూడా. సో అలా గెలిచింది. ఇక 2000 లాస్ట్ ఎలక్షన్ 19 గురించి కనుక చూసినట్లయితే, సో వైసీపీ గాలి వీచటం, అది కాకుండా పెద్దిరెడ్డి గారి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారు అక్కడి నుంచి పోటీ చేయటము, సో ఈ రెండు అంశాలు కారణంగా వైసీపీ గెలిచింది. మరి ఇప్పుడు 2024 పరిస్థితి ఏంటి? మరి టీడీపీ నుంచి ద్వారకానాథ్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే, అది కూడా పెద్దిరెడ్డి కుటుంబం అంటే రాయలసీమలో, అది కూడా రాజంపేట పార్లమెంటులో కొంత మాట్లాడుకోవాల్సిన విషయమే. మరి వాళ్ళని ఎదుర్కోవాలి అంటే ముగ్గురు కనిపిస్తున్నారు తెర మీద. దానికి ముందు మనం కొన్ని వీడియోస్ విందాం. ఫస్ట్ ఒక వీడియో ప్లే చేస్తాను. నమస్తే అండి, మీ పేరు? నరసింహారెడ్డి. నరసింహారెడ్డి గారు, సార్ తంబళ్ళపల్లిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీడీపీకి ముగ్గు చూపేటట్టుగా, కొత్త మగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ముగ్గు చూపేటట్టుగా ఉంటారు. ఎందుకని? ఇంతకుముందు మేము ఆల్రెడీగా చూసిన వాళ్ళు, ఇంతవరకు మాకు పుంగూరు అయినా 92 కిలోమీటర్లు, బెంగళూరు అయినా 120 కిలోమీటర్లు, జీశంకర్ యాదవ్ అయినా కూడా మాకు అందుబాటులో ఏనాడు ఇద్దరు లేరు. అందుకని చెప్పి మాకు లోకల్ అభ్యర్థి కొత్త మగం అయితే మాకు అనుకూలంగా ఉంటారనే కాన్సెప్ట్ పైన మేము ఉన్నాము. ఎవరు ఆ క్యాండిడేట్ టీడీపీ నుంచి? మాకు ఎవరైనా సరే, మాకు ఇప్పుడు జయచంద్రారెడ్డి అయినా వచ్చినాడు, జయచంద్రారెడ్డి అయినా ఓకే. మాకు వెళ్ళాయంటే పొత్తులో ఏమో నర్సమాడకి ఇచ్చినా కూడా నర్సమాడకి కూడా మేము ముగ్గు చూపేటట్టుగా ఉన్నాం. ఎందుకు సార్, ఎందుకు అంత వ్యతిరేకత వైసీపీ పైన మీకు? మాకు వాళ్ళు అందుబాటులో, మాకు లేరు, వస్తూ ఉండరు, పోతూ ఉండరు, ప్రజలకైతే అందుబాటులో లేరు. మేము పోవాలంటే నిద్ర లేచి తెల్లారే 5000 రూపాయలు బండి పోసుకొని తెల్లారే 4 గంటలకు 5 గంటలకు సోమలు పోవాలంటే 92 కిలోమీటర్లు ఉంది. మేము ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేని చూసినా కూడా టీడీపీ శంకర్ యాదవ్ గారి దగ్గర కలసాలన్నా బెంగళూరుకు పోవాలన్నా 120 కిలోమీటర్లు ఉంది. మాకు అందుబాటులో ఇద్దరు లేరు, వస్తారో పోతారో, ఇందువల్ల ఎంజాయ్మెంట్కి టూరిజం ప్లేస్లో వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారు. ద్వారకానాథ్ రెడ్డి గారు? ద్వారకానాథ్ రెడ్డి కూడా అంతే, సేమ్ టు అంతే, ఇద్దరు ఒకటే పైన సోమలు సదుము. మాకు 92 కిలోమీటర్లు ఉంది ఇక్కడికి. శంకరావు దగ్గర పోవాలంటే 120 కిలోమీటర్లు ఉంది. మేము ఎక్కడ పోవాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ప్రజలకు. ఇక్కడ అంతా పల్లెటూరు టైప్లో ఉన్నారు కాబట్టి చాలా ప్రాబ్లంగా ఉంది. మొత్తానికి టీడీపీలో ఛాన్స్ ఉంటుంది అంటారు? టీడీపీకి 90% అవకాశం ఉంది. సో ఇది పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్న ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా అందుబాటులో లేరు. ఇక టీడీపీ విషయానికి వస్తే ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు వచ్చేసి శంకర్ యాదవ్ గారు పేరు, ప్రస్తుతం ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్. ఇది కాకుండా గతంలో 2009లో టీడీపీ నుంచి గెలుపొందినటువంటి ప్రవీణ్ రెడ్డి గారి పేరు కూడా వినిపించింది. సో ప్రవీణ్ రెడ్డి గారు ప్రస్తుతానికైతే వైసీపీలో ఉన్నారు, అది కాకుండా రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఎందుకు అనంటే 2013లో ఆయన వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఇనాక్టివ్ అయిపోయారు. అసలు 10 ఏళ్ల నుంచి దాదాపుగా మీరు మనం ఇందాక కూడా మాట్లాడాం కాబట్టి, కాల్ చేసినప్పుడు ఆయన చెప్పారు కదా, నేను 10 ఇయర్స్ నుంచి పాలిటిక్స్కి దూరంగా ఉన్నాను, రాజకీయాలన్నిటికీ కూడా, పైగా ఆర్థికంగా కూడా మనకు అంత పరిస్థితి లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఎగ్జాక్ట్లీ, సో 10 ఇయర్స్ నుంచి అవైలబుల్గా లేరు కాబట్టి ప్రవీణ్ రెడ్డి గారి పేరు పక్కన పెట్టేస్తే, ప్రస్తుతం ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ పైన ఎలాంటి రెస్పాన్స్ ఉందో ఇప్పుడు మీరు విన్నారు. అవునవును. సో ఆయన కలవాలి అంటే బెంగళూరు వెళ్ళాలి, 120 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు చూసారా ప్రజలు ఎంత తెలివిగా ఉన్నారు అంటే, ఏ అభ్యర్థి అయినా సరే మాకు పర్వాలేదు కానీ అందుబాటులో ఉండాలి, ఇది ఇంపార్టెంట్.
సో ఎక్కడో గెలిచేసాము, ఇంకెక్కడో ఉన్నాము, ప్రజలకు అందుబాటులో లేకపోతే ఎవరైనా ఒకటే, ఇది ఇట్లా ఉంటుంది మన పరిస్థితి. సో ఇంకో పేరు వినిపించింది జయచంద్రారెడ్డి గారు. సో మనకి ఇక్కడే ముగ్గురు పేర్లు వినిపించాయి టీడీపీ నుంచి. జయచంద్రారెడ్డి గారు అయినా సరే గెలిపించుకుంటాము అని చెబుతున్నారు, టీడీపీకి ఓటు వేస్తామన్న ప్రజలు. సో ఎందుకు అనంటే జయచంద్రారెడ్డి గారు లోకల్. సో అంటే ఆయన కూడా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు, అక్కడ కొన్ని కంపెనీలు, వ్యాపారవేత్త. సో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన తిరిగి రావటం జరిగింది తన సొంత స్థానానికి. అది కాకుండా ప్రస్తుతం ఆయన అక్కడ లోకల్లో ఉంటూ చాలా చారిటీల రూపంలో సేవలన్నీ చేస్తూ ఉన్నారు. సో ఆయనైనా పర్వాలేదు, మేము ఓటేస్తాం, కానీ శంకర్ యాదవ్ గారు దూరంగా ఉంటారు కాబట్టి ఆయనైతే ఓటు వేయము. అండ్ ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా అవైలబుల్గా ఉన్నారు కాబట్టి మాకు వద్దు అనేది. ఆయన అవైలబిలిటీలో లేరు, ఈయన అవైలబిలిటీలో లేరు, ఎట్లయితే మాకు కష్టం. మాకు ఖచ్చితంగా కొత్త వ్యక్తి అయినా కానీ అవైలబిలిటీలో ఉండాలి అనేది వాళ్ళ యొక్క ప్రయారిటీ. ఎగ్జాక్ట్లీ అని చెప్తున్నారు. సో ఇది కాకుండా ఇంకొక ఆడియో కూడా విందాము, వీడియో కూడా విందాము. నమస్తే అండి, మీ పేరు? వెంకటరమణారెడ్డి. ఈసారి ఎలా ఉంటుంది సార్ తంబళ్ళపల్లిలో, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మార్పు అయితే గ్యారంటీ మేడం. వీళ్ళు ఈ పెద్దిరెడ్డోళ్ళు ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం అనేది కనుమరుగైపోతుంది. ప్రజాస్వామ్యం వాళ్ళ హక్కు, వాళ్ళ ఓటు వాళ్ళే వేసుకుంటే మార్పు అనేది గ్యారంటీగా జరుగుతుంది మేడం. ఈ ఇట్లా ఇంకా దౌర్జన్యంగా చేసుకుంటే వీళ్ళే రావచ్చు, పెద్దిరెడ్డి వాళ్ళే, వైసీపీ వాళ్ళే రావచ్చు. అంటే మీ మాటల ప్రకారం ఈసారి టీడీపీకి ఛాన్స్ ఉంది అంట? అవును, గ్యారంటీగా ఉంది, గ్యారంటీగా ఉంది మేడం. సాధారణంగా కూడా తంబాలపల్లి అనగానే టీడీపీ కంచుకోట అంటూ ఉంటారు, మరి 2019లో ఎందుకు ఓడిపోయిందండి? ఈ దౌర్జన్యంలో మేడం, అతిగా డబ్బులు పనిచేసి విచ్చలవిడిగా ఇది చేసిన దానివల్ల వాళ్ళు వచ్చినారే తప్ప అది కూడా కరెక్ట్గా వచ్చిందేమో. అదే రిగ్గింగో ఏందో, ఇట్లా ట్యాంపరింగో ఏందో జరిగినట్లుగా ఇది, లేకపోతే వచ్చినలేరు కూడా. ఈసారి టీడీపీ క్యాండిడేట్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఎవరు ఉంటే గెలిచే అవకాశం ఉంటుంది? ఎవరున్నా గెలుస్తారు మేడం, గ్యారంటీ. ఎవరున్నా మార్పు అనేది కావాలి కాబట్టి ఎవరున్నా గెలుస్తారు. మా ఓబీ నేనేమంటే జయచంద్రారెడ్డి ఉంటే మేలు అనిపిస్తుంది. సరే, జయచంద్రారెడ్డి గారు కొంచెం కొత్త అనే మాట వినిపిస్తుంది, పర్వాలేదా? పర్వాలేదు మేడం. ఇంతకుముందు ఏమి చేయలేదు, ఇప్పుడే వచ్చినాడు, మంచి వ్యక్తి, విన విధేయతలు ఉండే వ్యక్తి, ఆయన ఉంటే మేలు అనిపిస్తుంది. మా ఓటు అయితే ఆయనకే వేస్తాం. సో ఇప్పుడు ఈయన చెప్తుంది కూడా అదే కదా, జయచంద్రారెడ్డి ఉంటే బాగుంటుంది, అందుబాటులో ఉంటాడు, కొత్త అయినా పర్వాలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. పైగా ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే, కొంచెం రివెంజ్ పాలిటిక్స్ ఎక్కువ నడుస్తాయి, రిగ్గింగ్లు అవి ఇవి, బెదిరింపు చర్యలు. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీదే గెలుపంటున్నాడు చూడండి, అంటే ప్రజలు ఎంత చైతన్యవంతులై ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 2019లో కూడా గెలుపొందడానికి కారణం రిగ్గింగ్ చేశారు, ట్యాంపరింగ్ చేశారు ఈవీఎంస్ ని, అందుకే గెలుచుంటారేమో అనేది తన ఉద్దేశం. కాకపోతే 2019లో ఆ సోర్సు ఉండదు, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారనుకోండి. సో కాకపోతే ఇప్పుడు దాని ప్రభావం ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ లో ఉంటాయని మాత్రం ఆయన చాలా గట్టిగా నమ్ముతున్నాడు. సో అయితే ద్వారకాన రెడ్డి గారు ఒక పక్క రౌడీ రాజకీయాలు, దౌర్జన్యాలు అని ప్రజలు చెబుతూనే, కాస్త అయితే అంటే ఏదైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో, రోడ్ల సమస్యలు కానీ అలాంటివి గెలిచిన తర్వాత ఆయన అయితే చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తిని ఢీకొనాలంటే, అది కాకుండా రాజంపేట పార్లమెంటు వాళ్ళదే, పెద్దిరెడ్డి గారిది, అటు పక్కనే ఉన్నటువంటి పొంగనూరు వాళ్ళదే. సో కాబట్టి ఇవన్నీ ఓవరాల్గా చూస్తే చిత్తూరు జిల్లాకి కింగ్ అని అంటూ ఉంటారు వైసీపీ వాళ్ళు పెద్దిరెడ్డి గారిని. సో అలాంటి ఫ్యామిలీని ఢీకొట్టాలంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలి, అది కూడా ప్రజల్లో ఇలా చెప్పారు కదా జయచంద్రారెడ్డి గారి గురించి. సాఫ్ట్ ఇమేజ్ ఉన్న క్యాండిడేట్ అయితే బాగుంటుందేమో అనే ఉద్దేశం మీద వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, అందుబాటులో కూడా ఉండాలి, అది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో మరి వీళ్ళ ముగ్గురులో ఎవరు అవైలబుల్గా ఉంటారు ఏంటి అనేది ఇప్పుడు మనం లైవ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఫస్ట్ మనం శంకర్ యాదవ్ గారికి కాల్ చేద్దాము. సో మరి ఆయన మీద వినిపిస్తుంది కదా, ఎప్పుడు చూడు బెంగళూరులోనే ఉంటారు, అవైలబుల్గా ఉండరు అని అంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు శంకర్ యాదవ్ గారికి ఒకసారి. హలో, శంకర్ యాదవ్ గారండి? సార్ నమస్తే అండి, నా పేరు ప్రసాద్ అండి, నేను ఆధాన్ మీడియా నుంచి కాల్ చేస్తున్నాను. ఇటీవల మా టీమ్ మెంబర్స్ తంబళ్ళపల్లి వచ్చి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీశారు సార్. సో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనే విధానంలో పబ్లిక్ నుంచి వాళ్ళ యొక్క నాడి తెలుసుకోవడం జరిగింది. సో మా దీప్తి గారు మాట్లాడారు అక్కడ పబ్లిక్తో, ఒకసారి మాట్లాడండి. హలో.
నమస్తే అండి. సార్, నా పేరు దీప్తి అండి. నేను రీసెంట్గా మన తంబాళ్ళపల్లి నియోజకవర్గానికి వచ్చి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఎస్ సార్. సో ప్రస్తుతానికి మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు. సో అయితే ప్రజలు చెప్తున్న మాట ఏంటి అని అంటే మీరు కొంత అవైలబుల్గా ఉండరు, ఎక్కువగా బెంగళూరులో ఉంటారు అనే మాట చెప్పారు సార్. అవును, మా బెంగళూరు నాకు 1.5 అవర్ జర్నీ నాకి. ఓకే. నేను వేరే వాళ్ళ మాదిరి అక్కడ దోచుకొని అక్కడ గిరి పెట్టాను కాదు. నేను ఇక్కడ సంపాదన బిజినెస్ చేసుకుంటూ మా ప్రజల కోసం వాళ్ళకి 3 ఎలక్షన్లు చేశాను. ఇది 4వ ఎలక్షన్. ఏంటి, నా హయాంలోనే ఎవరు ఆడున్నారు అనేది ఇంపార్టెంట్ కదమ్మా. ప్రజలకి ఏం చేశారు, మేలు చేశారు, నియోజకానికి ఎంత అభివృద్ధి చేశారు అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఓకే. అంటే ప్రజలనే మాట ఏంటి అని అంటే నా బిరిట్లో నేను లెక్కలు ఇస్తాను వాళ్ళకి, పిల్లలకి మొత్తం 2000 కోట్లతో నేను అభివృద్ధి చేశాను. 40 ఏళ్ళ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు, ఎవరి వల్ల కూడా కాలేదు. నేను బిజినెస్ లో ఇక్కడ బిజినెస్ లో ఉండబట్టే తంబళ్ళపల్లి నియోజకవర్గంలో అక్కడ డబ్బులు లేదు, ఒక రోజు కూడా జరగదు. అందరూ పేద కుటుంబాలు, పేద రైతులు, పేద కార్యకర్తలు. అంటే అక్కడ డబ్బులు ఎవరు కూడా కనీసం అంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టేదానికి కూడా స్తోమత లేని పరిస్థితిలో తంబళ్ళపల్లి నియోజకవర్గం ఉండేది అనమాట. ఇప్పుడు కూడా ఎవరు పెట్టే పరిస్థితులు లేరు. అలాంటిది నేను బెంగళూరు వ్యాపారం చేయకుండా ఇంకెక్కడికి తీసుకెళ్ళమ్మా, వాళ్ళపై నేను ఎదుర్కోవాలంటే పెద్ద రామచంద్ర రెడ్డి వాళ్ళు కోర్టులో ఇసుక దోలుకుంటున్నారు, 100 కోట్ల 100 ఎకరాల భూములు దోచుకుంటున్నారు. వాళ్ళపై నేను రాజకీయం చేయలేదు, వ్యాపారం చేయలే వద్దమ్మా. ఓకే. అంటే ప్రజలనే మాట ఏంటి అంటే మిమ్మల్ని కలవాలి అంటే బెంగళూరు వరకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, దాదాపు 150 కిలోమీటర్లు. ఎందుకు నేను 4 సంవత్సరాలు 15 ఏళ్ళలో నేను ఉన్నాను. కలవాలంటే మా ఇంట్లో మా నేటివ్ ప్లేస్ లో వాళ్ళకి మాకు ఇల్లు ఉండాలి, కొత్తకోట్ల ఇల్లు ఉండాలి, మదనపల్లి ఇల్లు ఉండాలి. బెంగళూరుకి ఎందుకు రావాలి, ఎవరో చదవాలి అనమాట. ఇవంతా దుష్ప్రచారము, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు. ఓకే సార్. అయితే సార్, అయితే ఒక ఓపెన్ ఛాలెంజ్, ఒక ఓపెన్ మా కొద్దిగా వాళ్ళకి, మా దీంట్లో ఉండేవాళ్ళు కూడా కొంత నా దగ్గర పదవులు తీసుకొని పెద్ద ఉండేవాళ్ళు, ప్లస్ ఎవరైనా కొత్తగా వచ్చింది రాజకీయ నాయకులు పబ్బం కడుక్కునే ఇలాంటి మాట మాట్లాడతారు చెప్పి సార్. అయితే మీరు ఒప్పుకుంటే ఒక ఓపెన్ ఛాలెంజ్ పెడదాం సార్. మీరు అవైలబుల్ గా ఉంటారంటే మేము మీ దగ్గరికి వస్తాము సార్. సార్ మీ దగ్గరికి మేము వస్తాము, తంబళ్ళపల్లిలో ప్రజల మధ్యలో ఒకసారి మాట్లాడదాం సార్. సార్ 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 నేను అదే అంటున్నాను సార్. ఒక్క నిమిషం సార్, నేను అదే అంటున్నాను. మేము తంబళ్ళపల్లికి మళ్ళీ వస్తాము, మనం ప్రజల్లో మధ్యలోకి వెళ్దాము, అక్కడి నుంచి ప్రజల మధ్యలోనే ఒకసారి మీతో మాట్లాడతాము. ఓకే సార్. సో అయితే మీరు థ్యాంక్ యూ అండి. సో ఫైనల్లీ శంకర్ యాదవ్ ఫోన్ లిఫ్ట్ చేశారు. సో మేము లైవ్కి ముందు కూడా ఆయనకు ఒక కాల్ చేశాము, అంటే మేము ఇలా చేస్తాము కాల్ అనే విషయం ఇంటిమేట్ చేద్దాం అనుకుని, బట్ ఆయన ఆ సమయంలో లిఫ్ట్ చేయలేదు. బట్ లైవ్లో అయితే సో లక్కీగా ఆయన కాల్ లిఫ్ట్ చేశారు, ఆయనకు తెలియకుండానే ఇప్పుడు ఇది లైవ్ జరిగింది యాక్చువల్లీ. సో మీరు విన్నారు కదా, ఆయన అవైలబుల్గా లేడు అన్నమాట, ఆయన ఒప్పుకుంటున్నారు. కానీ దానికి కారణం, నేను బిజినెస్ చేస్తేనే సో తంబళ్ళపల్లిని నేను అభివృద్ధి చేయగలను కాబట్టి నేను దూరంగా ఉంటున్నాను అనే మాట అయితే చెప్తున్నారు. అవినీతి అక్రమాలకి వాటన్నిటి చేయకుండా నేను నా సొంత వ్యాపారాలు చేసుకుంటున్నాను అనేది తన యొక్క వర్షన్. కానీ ప్రజల నుంచి మాత్రం దీనికి విరుద్ధంగానే వినిపించింది. అదే మాట ఆయనతో కూడా చెప్పాను. అందుకే నేను ప్రజల్లో ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరాను. ప్రజల మధ్యలోకి వస్తే ప్రజల మధ్యలో ఉండి మేము ప్రశ్నలు వేస్తామన్న మాట కూడా చెప్పాము. ప్రజల నుంచే, ప్రజల మాటల్లోనే ఆయనని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. ఆధారం వెళ్తుంది మళ్ళీ తంబళ్ళపల్లికి. మొదట్లో ఆయన కొంచెం నిరాకరించినప్పటికీ ఫైనల్గా ఓకే చెప్పండి అమ్మా అని చెప్పేసి అంటాం జరిగింది. రండి మాట్లాడదాం అన్నట్టుగా అయితే అన్నారు. చూద్దాం, ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఆయన ఒప్పుకుంటే ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళి ప్రజల నుంచే వాళ్ళకున్న అనుమానాలన్నింటినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక ప్రవీణ్ రెడ్డి గారు, సో ఆయనతో అయితే మాట్లాడాము మేము ఇంతకు ముందే. లైవ్లో కాల్ తీసుకుంటామంటే కూడా ఆయన నిరాకరించడం జరిగింది. సో కాబట్టి ఇక నెక్స్ట్ ఉన్న థర్డ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి గారు, సో ఆయనకు ఒకసారి కాల్ చేద్దాం. హలో, జయచంద్రారెడ్డి గారు అండి. సార్ నమస్తే అండి, నా పేరు ప్రసాద్ అండి, ఆధాన్ మీడియా నుంచి. ఓకే సార్. రీసెంట్గా మా టీం వచ్చేసి తంబళ్ళపల్లిలో పబ్లిక్ టాక్ చేశారండి. సో ప్రజానాడి ఎలా ఉంది ఏంటి అనేది. అయితే కొంతమంది చెప్తున్నది ఏంటి అంటే జయచంద్రారెడ్డి గారు ఒక పారాషూట్ లాగా వచ్చి అట్లా ఎలక్షన్ టైంలో ఉండి వెళ్ళిపోయి, అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఏ విధంగా ఉంది అంటే ఎన్నికల సమయంలో వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు చూసారా,
ఆ విధంగా పారాషూట్ నేతగా ఏమైనా జయచంద్రారెడ్డి గారు ఉంటున్నారా, లేదు ప్రజాసేవ చేస్తూనే ప్రజల్లో ఉంటారా అనేదే ఒక సందేహం. ఏమంటారు మీరు? నేను ఒకటి చెప్తా అండి, ఇప్పుడు మీరు పారాషూట్ లాగా ఎన్నికలు వచ్చినప్పుడు అని అంటున్నారు కదా, 2019 తర్వాత అంటే కరోనా స్టార్టింగ్ నుంచి సార్, 2020 నుంచి సార్ ఈ రోజు వరకు ఓకే నేను ఎక్కడున్నాను, ఏ ఏ కార్యక్రమాలు చేసినాను అనేది మీరు యూట్యూబ్ లో కొట్టినా పేపర్ లో చూసినా మా పక్కన ఎవరిని అడిగినా నా నియోజకవర్గంలో నా ఉన్న ఆరు మండలాల్లో ఎవరిని అడిగినా కూడా మీకు చెప్తారు నేను పారాషూట్ పొలిటీషియన్ లేకపోతే ఇక్కడుండే వ్యక్తి అనేది. ఓకే, వ్యాపారరీత్యా నేను నెల రెండు నెలలు బయట పోయి వస్తాగిని సంవత్సరంలో అయితే 10 నెలలు ఖచ్చితంగా నేను మా ఊరు మొలకల జిల్లాలోనే ఉంటా ఇంట్లోనే. సరే, అయితే పని చేద్దాం సార్, మేము ఓపెన్ ఛాలెంజ్ అనమాట పబ్లిక్ లో, అంటే మీ తంబళ్ళపల్లి నియోజకవర్గంలోనే ప్రజల సమక్షంలోనే నేను ఒక ఇంటర్వ్యూ పెడతాను, అక్కడ మాట్లాడదాం సార్. ఖచ్చితంగా అండి మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తాను. మా ఏరియాలో మా వల్ల ఎవరినన్నా ఏదన్నా అడగండి, వాళ్ళు ఏం చెప్తారో దానికి మేము శిరసావహించాల్సిందే కదా ప్రజలు ఏం చెప్తే. మీ ఛాలెంజ్ స్వీకరిస్తాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ అండి. మేము వచ్చే ముందు మీకు కాల్ చేస్తాము, ఆ ప్రోగ్రామ్ మనం అక్కడ ప్లాన్ చేసి ప్రజా సమక్షంలోనే ఆ యొక్క ప్రశ్నలు సంధిస్తాం. ఓకే అండి, ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎస్, సో మొత్తానికి మన ఛాలెంజ్ని అటు శంకర్ యాదవ్ గారు అలాగే ఇటు పక్క జయచంద్రారెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు. సో త్వరలో ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ప్రజల కోసమే, ప్రజాక్షేమం కోసమే. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది కదా, ఓట్లు అడిగాం కదా, తర్వాత గెలిచాము, ఇక తర్వాత అందుబాటులో లేరు, ఇలా ప్రజలు ప్రతి ఒక్కటి పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలకి ప్రయోజనం జరగాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజా సమస్యలన్నీ పరిష్కరించబడాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఆ నేతలని ప్రజల సమక్షంలోనే ఇంటర్వ్యూ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో వాళ్ళిద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి త్వరలోనే ఆధాన్ అక్కడికి వెళ్తుంది. వీలైతే మేమిద్దరం లేదంటే ఇంకో సార్ ప్లస్ ఇంకొక జర్నలిస్ట్ వెళ్తారు, డెఫినెట్గా వెళ్తారు. ప్రజల మధ్యలోనే, ప్రజల సమక్షంలోనే వారిని ప్రశ్నించి వారి దగ్గర నుంచి సమాధానం నేరుగా తంబళ్ళపల్లి ప్రజలకే చేరవేస్తాం. సో అదేవిధంగా మేము తర్వాత ఏ నియోజకవర్గం, ఏ పరిస్థితి, అక్కడ అభ్యర్థులు ఎవరు, ఏంటి అక్కడ ఏమైనా ఉన్నాయి అనేది కూడా తెలియజేస్తాం. అదేవిధంగా మీ నియోజకవర్గంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారు, మీకు అసలు అందుబాటులో ఉన్నారా లేరా, లేదా గెలిచిన తర్వాత వేరే ఊర్లో ఉంటున్నారా, ఈ విషయాలు ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, కాల్ కాదండి, వాట్సాప్ చేయండి, ఆ డీటెయిల్స్ అన్ని తెలపండి, ఆ తర్వాత మేము మిమ్మల్ని సంప్రదిస్తాము. మేము కూడా సేమ్ లైక్ ఇప్పుడు ఎలా అయితే వీళ్ళని సంప్రదించామో అక్కడ ఉన్నటువంటి లీడర్స్ని, వాళ్ళని సంప్రదించి మీ సమక్షంలోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము.